కాదు డిమాండ్ చేశారు ఏమని అంటే ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ను తీసుకురావాలి అని ఇలాంటి డిమాండ్లు అప్పుడప్పుడు తెలుగుదేశం శ్రేణుల నుంచి వ్యక్తం అవుతున్నాయే కాబట్టి ఇందులో పెద్దగా క్రొత్త వార్త విశేషం ఏమీ లేదు అనుకోవాలి కానీ చంద్రబాబు మౌనంగా తలూపాడు అని ఆ వార్తలు ఉన్న వాక్యమే కాస్త నవ్వు పుట్టించింది ఎందుకంటే చంద్రబాబు ఆదేశించగానే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మైక్ పట్టుకుని ప్రచారం చేస్తాడా అసలు తను ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడా చంద్రబాబు చెప్పు చేతల్లో ఉన్నాడా చంద్రబాబు చెప్పగానే పరుగుపరుగున వచ్చి జై తెలుగుదేశం అని నినదిస్తాడా మరి చంద్రబాబు ఎందుకు అంగీకార సూచనగా మౌనంగా తలూపాడు అందుకే ఈ వాక్యానికి వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పటి ఎన్టీఆర్ కాదు అప్పుడెప్పుడో రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం కోసం ప్రచారం చేశాడు అప్పటికే తను పాపులర్ హీరో అప్పటిదాకా హరికృష్ణ అధికారికంగా జూనియర్ను తన కుటుంబ సభ్యుడని అంగీకరించలేదు తను నందమూరి కుటుంబ సభ్యుడినే అని అధికారికంగా అనిపించుకోవాలనేది జూనియర్ ఆరాటం న్యాయమైన కోరిక దానికి చంద్రబాబు ఉపయోగపడ్డాడు ఆ కృతజ్ఞతతో తాత పెట్టిన పార్టీ అనే అభిమానము ఏం పనిచేసిందో గానీ ఆ ఎన్నికల్లో కష్టపడి ప్రచారం చేశాడు తిరిగి హైదరాబాద్ వస్తూ ఉంటే ప్రమాదానికి కూడా గురయ్యాడు ఇది అప్పటి కథ సీన్ కట్ చేస్తే చంద్రబాబు సాధారణంగా యూజ్ అండ్ త్రో ధోరణికి బుద్ధుడు జూనియర్ ఎప్పటికైనా తన వియంకుడు బాలయ్యకు ఆ బాలయ్య అల్లుడు లోకేష్ బాబుకు థ్రెట్ అవుతాడనే సందేహంతో జూనియర్ను దూరం పెట్టేయడం స్టార్ట్ చేశాడు అంతేకాక ఆ దూరం మళ్ళీ తగ్గలేదు పెరుగుతూ పోయింది రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజుకు జూనియర్ ఎక్కడా రాజకీయ తెర మీద కనిపించలేదు తన సినిమాలు తన లోకం హరికృష్ణ కుటుంబంతో కళ్యాణ్ రామ్ తదితరులతో మంచి సంబంధాలే ఉన్నా అప్పట్లో తన సోదరి నందమూరి సుహాసిని ఎన్నికలో కూడా జూనియర్ ప్రచారం చేయలేదు తనకు పొలిటికల్ ఆస్పిరేషన్లు ఉండవచ్చు కానీ ఇది సరైన సమయం కాదని తను రాజకీయాల్లోకి రావడానికి ఇంకా కొంత టైం ఉందని ఆలోచిస్తూ ఉండవచ్చు అత్తింటి వైపు నుంచి ఆస్తులు తన సొంత ఆదాయం ప్రస్తుతానికి జూనియర్కి ఏడుహకా లేదు రాజకీయం పూసుకుంటే అదనంగా ఇప్పుడు వచ్చేది ఏదీ లేదు సో ఈ స్థితిలో చంద్రబాబు చెప్పగానే జూనియర్ ఎందుకు వస్తాడు ఎందుకు రావాలి పైగా జూనియర్ను చేరదీసి ప్రచారం చేయించి ప్రాధాన్యం ఇచ్చి పైకి లేపితే అటు బాలయ్యను కానీ ఇటు లోకేష్ను కానీ తక్కువ చేసినట్లే అవుతుంది అది లోకేష్కు రాబోయే రోజుల్లో చాలా ఇరకాటం అవుతుంది ఒక్కసారి తెలుగుదేశం గనుక జూనియర్ చేతుల్లోకి పోతే ఇక దానిని తప్పించడం చాలా కష్టం అందుకని జూనియర్ ప్రస్తుతానికి పచ్చ చొక్కా వేసుకుని మైక్ పట్టుకుని జై చంద్రబాబు జై జై తెలుగుదేశం అని నినదించే అవకాశాలు లేవు లేవు